అందరం గెట్ టుగెదర్ మేడం, లోకల్ ఉదాహరణ అని ఇయ్యకు అందరం నరేంద్ర మోదీ గారి నాయకత్వం, నరేంద్ర మోదీ గారి నాయకత్వం, మన అప్డేట్ తీసుకో. ఉమ్మర్పేట అందరి అంటే టీఆర్ఎస్ స్టిక్కర్లు ఎత్తారు, బిజెపి స్టిక్కర్లు ఎత్తారు, దొరకబోతుంది. నమస్కారం తెలియజేస్తున్నాము. ఈరోజు నరేంద్ర మోహన్ రెడ్డి గారు దేశం లోపల ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. పడుగు బలహీన వర్గాలతో పాటు అందరికీ కూడా, ప్రతి ఒక్కరికి, కుల మత రాజకీయాలకు అందరికీ కూడా అనుకూలంగా అందరికి కూడా మరి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఈరోజు ముందంజలో ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, ప్రతి చూపు, ప్రతి ప్రజల చూపు కూడా భారతీయ జనతా పార్టీ పైపే ఉన్నది. మరి అందులో భాగంగా ఈరోజు దర్రు క్యాంప్ 23వ వార్డు లోపల మా రవీంద్రరెడ్డి అన్న గారి ఆధ్వర్యం లోపల ఇక్కడ మేము సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, ఈరోజు జాతీయ వ్యాప్తంగా అంటే నేషనల్ మనం జాతీయ స్థాయిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాము. అదేవిధంగా రాబోయే రోజులలో కూడా ఈ మున్సిపల్ను కూడా కైవసం చేసుకునే దిశగా భారతీయ జనతా పార్టీ అడుగులు వేస్తూ ఉంది. మరి దానికోసం ప్రతి ఒక్కరూ కూడా ఇంటింటి ప్రచారం చేస్తూ భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోపలికి తీసుకుపోవాల్సిందిగా ఆ దిశగా మేము అడుగులు వేస్తూ ఉన్నాము. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఏ అభివృద్ధి అయినా సరే ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అభివృద్ధిలో కూడా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులలో వాటాతోనే ఈరోజు అభివృద్ధి అనేది జరుగుతూ ఉంది. మరి దీన్ని రాష్ట్ర ప్రభుత్వము దీన్ని ప్రజల్లోపలికి తీసుకుపోకుండా దాన్ని నీరు గారుస్తూ ఉంది. ఎందుకంటే ఈరోజు డబుల్ బెడ్రూమ్లు కావచ్చు, అలాగే నివాస యోజన పథకం కింద ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఇల్లు కట్టుకోవడానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తూ ఉంది. అలాగే రేషన్ దానిలో కూడా కేంద్ర ప్రభుత్వం వాటా ఉన్నది, పనికి ఆహార పథకంలో కూడా కేంద్రానికి వాటా ఉన్నది. కానీ ఇక్కడ కేసీఆర్ ఏం చేస్తున్నాడంటే ఇవన్నీ నేనే ఇస్తున్నా అని చెప్పి కల్లిపోలి మాటలు చెప్తూ ప్రజలు నమ్మించే పద్ధతిలో వెళ్తూ ఉన్నాడు. దీన్ని ప్రజలు తిప్పికొట్టాల్సిన అవసరం ఉన్నది. మరి రాబోయే రోజులలో ఖచ్చితంగా రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఖచ్చితంగా అసెంబ్లీ సీట్ను కూడా కైవసం చేసుకొని అవకాశాలు మాకు ఉన్నాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇంటింటికి కూడా మేము బీజేపీ జెండాను యొక్క అభివృద్ధిని తీసుకెళ్తాము, ఇంటింటిపై కూడా బీజేపీ జెండా ఎగిరే దిశగా మేము అడుగులు వేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పథకాలు ఇంటింట వెళ్ళి గడప గడపకు ప్రతి ఒక్క విషయాన్ని చెప్తున్నాం కాబట్టి ఈరోజు ప్రతి ఒక్క వార్డులో 48 వార్డులో బీజేపీ జెండా ఎగిరవేయాలి, మున్సిపల్ కైవసం తీసుకోవాలి, ప్రతి ఒక్కరికి అన్ని పథకాల గురించి చెప్పి ఈరోజు మేము బయటకు వెళ్ళడం జరిగింది. ఈరోజు ఈ వార్డులో సభ్యత్వం ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. 23వ వార్డులో ముదిగంటి రవీందర్ రెడ్డి గారి ఆధ్వర్యం లోపల భారతీయ జనతా పార్టీ సభ్యత్వ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇంటింటికి వెళ్ళి భారతీయ జనతా పార్టీలో చేరవలసిందిగా కోరడం జరుగుతుంది. వాళ్ళు కూడా చాలామంది సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారు మోడీ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి పనుల మీద. మరియు అదేవిధంగా రక్షణ విషయంలో భరోసాగా ఉన్నటువంటి ప్రధానిని నమ్ముచు
తెలంగాణలో రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీ బలోపేతం అవుతుంది. ఖచ్చితంగా అసెంబ్లీ సీట్లు కైవసం, అటు పార్లమెంట్ సీట్లు కైవసం చేసుకోవడం జరుగుతుంది అనేది ప్రజలలో వచ్చింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి దృష్టిలో ముందుంది, కానీ ఇక్కడ అధికారం లేదు, మనం వెనుకబడిపోయాము, అప్పుల పాలైపోతున్నాం. కాబట్టి ప్రజలు వాస్తవాలు గమనించి రానున్నటువంటి మున్సిపల్ ఎన్నికలలోనైనా కానీ భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇచ్చినట్టయితే అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుందని చెప్పి మరొకసారి తెలియజేస్తాం. 23వ వార్డులో మరి ముదిగంటి రవీందర్ రెడ్డి గారి నాయకత్వంలో మరి బీజేపీ సభ్యత్వం కార్యక్రమంలో భాగంగా ఈరోజు జగిత్యాల అభివృద్ధి చూసుకున్నట్టయితే శూన్యం. ఈరోజు మన పక్కనే ఉన్న వాటర్ ట్యాంక్ చూసుకుంటే గతంలో మినిస్టర్గా ఉండే మరి జీవన్ రెడ్డి గారు ఏం చేసిందంటే 7 కోట్ల రూపాయలు వృధాగా పోసి పైపులు వేసింది, కనీసం వాటర్ కూడా ఇవ్వలే. అందుకే మేము కోరేది, భారతీయ జనతా పార్టీ కోరేది ఒకటే, జగిత్యాల్లో బీజేపీ జెండా ఎగిరేసినట్టయితేనే అభివృద్ధి జరుగుతుంది. ఎందుకంటే ఈ రోడ్లు చూసుకున్నా ఎక్కడ చూసుకున్నా మొత్తం వాటర్. జగిత్యాల కూరగాయల మార్కెట్ కూడా కనీసం కూర్చుండి వర్షంలో అమ్ముకునే పరిస్థితి రైతులకు తెచ్చింది. దీనికి కారణం ఎవరు? మరి కాంగ్రెస్ కాదా, ఇప్పుడున్న పాలకులు కాదా? మేము ఒకటే, భారతీయ జనతా పార్టీ నుండి మమ్మల్ని గెలిపియండి, మున్సిపాల్లో ఏ విధంగా వేయాలనో ఒక మాస్టర్ ప్లాన్ అమలు చేసే విధంగా మేము చేసి చూపిస్తాం. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ గెలిచినట్టయితేనే దేశం అభివృద్ధి ఎట్లయితుందో, జగిత్యాల అభివృద్ధి కావాలంటే ఇక్కడ మున్సిపాల్లో బీజేపీ జెండా ఎగరాలని చెప్పి భారతీయ జనతా పార్టీ నుండి డిమాండ్. భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఏదైతే ఉందో ఈరోజు 23వ వార్డు ధరూర్ క్యాంపులో జరుగుతూ ఉంది. మరి స్థానికంగా భూమి రమణ గారు వారి సహకారంతో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. చాలామంది కొత్తగా పార్టీలోకి సభ్యులుగా చేరడానికి ఉత్సాహం చూపిస్తున్నారు, స్వచ్ఛందంగా వాళ్ళు వస్తూ ఉన్నారు. పార్టీలో కార్యకర్తగా పనిచేయడం అంటే భారతీయ జనతా పార్టీ ఆర్గనైజ్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో అదొక విశిష్టమైనటువంటిది. ఒక కార్యకర్తగా భారతీయ జనతా పార్టీలో పనిచేస్తూ అంచెలంచెలుగా ఎదిగి ఉన్నతమైన స్థాయిలో వెళ్ళడానికి అవకాశం ఉన్న ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆ విధంగానే మరి మన గతంలో ప్రధానమంత్రి గారు అయినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారు కావచ్చు, ఎల్కే అద్వానీ గారు కావచ్చు, మరి మోడీ గారు, అమిత్ షా గారు, అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఒకప్పుడు భారతీయ జనతా పార్టీ సభ్యత్వం తీసుకుని ఒక మామూలు కార్యకర్తగా ప్రవేశం చేసినట్టు వాళ్ళు అటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరి ఏదైతే ఈ యొక్క పార్టీ కోసం కార్యకర్తలు, లక్షల మంది కార్యకర్తలు ఈరోజు పనిచేస్తూ ఉన్నారు దేశం మొత్తం మీద కూడా మనం చూస్తూ ఉన్నాం. అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. ఏదైతే రాష్ట్రం ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఉన్నాయో దాదాపు అన్నిట్లో, ఏవో కొన్ని ఒక రెండు వాటిల్లో తప్ప అన్ని సంక్షేమ పథకాల్లో కూడా కేంద్రం యొక్క వాటా ఉంది. ఏదైతే ఆసరా పథకం ఏదైతే ఉందో, పెన్షన్ స్కీమ్ ఉందో, దాంట్లో కూడా మా వాటా ఉంది. మరి ఆ ప్రధానమంత్రి ఆవాస యోజన పథకం 2 పడకల ఇళ్ళ నిర్మాణం చేస్తున్నటువంటి కేసీఆర్ గారు చెప్తున్నటువంటి దాంట్లో కూడా మా వాటా ఉంది. ఏదైతే రేషన్ బియ్యంలో మేజర్ వాటా 29 రూపాయల వాటా మాది ఉంది, కేవలం 2 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అదేవిధంగా గ్రామ పంచాయతీలకు కావచ్చు, మరి పట్టణాలకు కావచ్చు, పొట్టిన ఫైనాన్స్ ద్వారా, ఉపాధి హామీ పథకం ద్వారా కావచ్చు, స్వచ్ఛ భారత్ అభియాన్ ద్వారా, అదేవిధంగా ప్లాంటేషన్ హరితారం కోసం కానీ అనేక నిధులు కేటాయిస్తున్నాం. చివరికి కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి అనేక ఏదైతే పథకాలు ఉన్నాయో అన్ని పథకాలు, దాదాపు అన్ని పథకాలు కూడా మా దగ్గర నుండి వచ్చినట్టు వాటా ఉంది. చివరికి గొర్ల కంపెనీలో కూడా వాటా ఉంది. మత్స్యకారులకు ఇచ్చేటటువంటి చేపల విషయంలో కూడా చేపలు కూడా కేంద్రం వస్తున్న నిధులనే విషయాన్ని ప్రజలు మీరు అందరూ కూడా అర్థం చేసుకునే అవసరం ఉంది. మరి ఇన్ని నిధులు ఇచ్చినా మన జగిత్యాల పట్టణానికి, జగిత్యాల మున్సిపాలిటీకి కూడా 14th ఫైనాన్స్ గతంలో 6-7 కోట్ల రూపాయల వరకు నిధులు ఇచ్చారు. మరి సద్వినియోగం చేయకుండా పరిస్థితి ఇక్కడ ప్రజాప్రతినిధి లేదు. మనం గతంలో చాలాసార్లు చెప్పాను, ఏదైతే టౌన్ హాల్ గురించి నిర్వీర్యమైన అయిపోయింది, 20 సంవత్సరాల క్రితం కట్టిన టౌన్ హాల్ 1 కోటి రూపాయలు వెచ్చించారు. అదేవిధంగా మార్కెట్
ఇవాడు మార్కెట్ సంబంధించింది కూడా మనం చూసాం, మరి అక్కడెక్కడో కట్టినటువంటి మార్కెట్ కూడా ఈరోజు నిర్వీర్యం అయిపోయింది. మరి ఈ వార్డులో ఏదైతే 23వ వార్డు ప్రత్యేకంగా ధరూర్ క్యాంప్ ఇక్కడ 7 కోట్ల రూపాయలు వెచ్చించి మరి అట్టహాసంగా నిర్మించినటువంటి మన ఎదురుగా ఉన్నటువంటి వాటర్ ట్యాంక్, ఆ వాటర్ ట్యాంకును కనీసం ఏ విధంగా సద్వినియోగం చేసుకోలే కూడా తెలియనటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అర్థం చేసుకోవాలి. ప్రజలందరూ మరి ప్రజల సమస్యలు అర్థం చేసుకునేటువంటి సత్తా ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ, మరి వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో మాకు ఒకసారి అవకాశం ఇవ్వమని ఈ ప్రజల్ని నేను కోరుకుంటా ఉన్నాను.